కుటుంబ పోషణ కోసం మహిళలు ఆటో డ్రైవర్లుగా జీవనోపాధిని ఎంచుకున్నారు. తిరుపతి బైరాగిపట్టణ ఏఐటియూసీ కార్యాలయం నందు తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 10 మంది మహిళలకు ఆటో డ్రైవింగ్ లో మెలకువలు నేర్పించారు. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలు ఈ రోజు నుంచి డ్రైవింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ప్రేమిల ఆధ్వర్యంలో सीपीआई एआईटीयूसी वाल अंडदंडल निलबड़ ड्राइविंग नेर्पिस्ता अयिते मेमु वेला प्रभुत्वान्नि अडगडमेमंटे आटोलु नेर्चुकुन्नटुवंटि पेद महिलालु इवेला रोड्डु पैन फैनान्सुल पैन आधारपड़ी आटोलु तीसुकोनि तोलुकुंटा उन्नारु. अट्ला काकुंडा राष्ट्र प्रभुत्वं इवेला धरलु विपरीतंगा पेरिगिपोयिनायि. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఒక కుటుంబంలో ఇద్దరు కష్టపడితే తప్ప సమస్య పరిష్కారం కానటువంటి పక్షంలో ఇవేళ మహిళలు ఆటోలు దొలుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ ఫైనాన్సుల ద్వారా కాకుండా సెట్విన్ ద్వారా ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయల సెట్విన్ నిధుల్లో కేటాయిస్తా ఉన్నారు. చదువుకున్నటువంటి మహిళలకు జిల్లా కలెక్టర్ గారు స్పందించి వాళ్ళు సొంతంగా స్వయం ఉపాధి కోసం ఆటోలు సబ్సిడీ ద్వారా ఆటోలు కల్పించాలి, బ్యాంకుల ద్వారా ఆటోలు కల్పించాలి. నా కుటుంబాన్ని కూడా కొంచెం బానే పోషించుకుంటున్నాను. భర్త తెచ్చే సంపాదన సాలనం లేదు కాబట్టి నేను ఆటో ఫీల్డ్ రావడం జరిగింది. అదేవిధంగా నాలాంటి అమ్మాయిలు ఎంతో చాలా మహిళలు ఎందరో ఉన్నారు, వాళ్ళకు కూడా డ్రైవింగ్ నేర్పిస్తే వాళ్ళు ఏదో వాళ్ళు బతుకు దేరు, వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుంటారని ఒక ఆలోచనతో నేను ఇక ఒక ముందుకు రావడం జరిగింది. మాకు బిడ్డలు బతికించుకోవాలన్నా కష్టమైపోతాను చదువులకు దానిలకు దీనిలకు. దానివల్ల మేము ముందుకొచ్చి అక్కని అడిగినాం, ఇక్కడ పార్టీ ఆఫీస్ కట్టుకొచ్చి ఏటీస్ మూర్లీ వాళ్ళని అంత కనుక్కున్నాం. కనుక్కుని ఆటో నేర్చుకోండి అమ్మా, మీరు సొంతంగా నేర్చుకుంటే బాగుంటుంది, ఉద్యోగాలకు పోతే డబ్బులు సరిగా రావు, జీతాలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు పడుతుంది, అట్లా జీతాలు వేసేదానికి కూడా దానికి ఇబ్బంది ఉండి మేము నేర్చుకున్నాము. ఈ రోజు నుండి బయలుదేరుతాము, బాగా తోలుకుంటాము. బయట మగవాళ్ళు కూడా కొంచెం ఆటో డ్రైవర్లు కూడా మాకు కూడా ఏదన్నా ఇబ్బంది అయిందంటే వాళ్ళు కొంచెం సహకరించి మాకు ఆడపిల్లలని ఇది చేస్తే బాగుంటుందని మేము ఆలోచన. నా బిడ్డని పోషించుకోవాలనేసి కష్టపడి ఆటో దానికి నేర్చుకుందానికి వచ్చినాను. నా ధైర్యంతో నేర్చుకొని తోలి నా బిడ్డని నా పిల్లల్ని చూసుకోవాలని కోరిక. తీసుకొచ్చి ఫ్రీగా నాకు డ్రైవింగ్ ఇచ్చి నేర్పించి నాకు ఆటో తీసిచ్చి అంతా చేశారు సార్ వీళ్ళు. కానీ ఇప్పుడు నా బిడ్డలు నేను చదివించుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను, ఒకరికి తలొంచే పని లేదు, ఒకరికి కష్టంలో నేను బతకట్లే, నా కష్టం మీద నేను బతుకుతున్నాను. నా బిడ్డలను చూసుకుంటున్న ధైర్యము సపోర్టు నాకు వచ్చింది సార్. దానివల్ల నేను అక్కలకు మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. సారు శివ సారు ప్రేమలక్క వీళ్ళు యూనియన్లో ఉన్నాను కాబట్టి సార్ వాళ్ళు నన్ను చెప్పి నేర్చుకోమ్మా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అన్నారు. నాకు ఇంట్లో కొంచెం ఇబ్బందులు, మా ఆయన డ్రైవరే సార్, కానీ నాకు ఆయన కూడా పర్లా నేర్చుకొని నాకు సలహాలు ఇచ్చాడు, నేను సపోర్ట్గా ఉంటాననేసి అందువల్ల నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకొని బండి కూడా తీసుకున్నాను, తీసుకొని నా కాళ్ళపై నేను బతకాలి, ఇంకెందుకు ఒకరి దగ్గర పోయి జీతాలు తీసుకొని వాళ్ళ కాళ్ళతో వాళ్ళ దగ్గర అవమాన పడాలి అనేసి అనే ఒక ఉద్దేశంతో పడకూడదు మనము, మనం ఇట్లా చేసుకోవాలని నేను ఆటో నేర్చుకున్నాను.